అగ్నిన్యూస్ అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ఓ వ్యక్తి అగ్రిమెంట్ చేసుకున్న భూమిని తోపుతూర్తి అనుచరులు హాంఫట్ చేశారు. రాప్తాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ గోపాల్ రెడ్డి తన కుటుంబ సభ్యుల పేరుతో 8.28 ఎకరాల భూమిని గుట్టుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు దౌర్జన్యం చేశారు. బీసీ వర్గానికి చెందిన చాకలి ప్రసాద్కు దక్కాల్సిన 4 కోట్ల విలువైన భూమిని కేవలం 80 లక్షలు ఇచ్చి అప్పనంగా లాగేసుకున్నారు. అగ్రిమెంట్లో ఉన్న భూమిని ఆయనకు తెలియకుండానే తమ కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి అగ్రిమెంట్ చేసుకున్న భూమిని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు గోపాల్ రెడ్డి కుటుంబ సభ్యుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అనంతపురంలోని సోమనాథ్ నగర్కు చెందిన చాకలి ప్రసాద్ అరవింద నగర్కు చెందిన నిర్మల నుంచి భూమిని కొనుగోలు చేశాడు. ఆ భూమి రాప్తాడు మండలంలోని సర్వే నెంబర్ 212లో ఉంది. హైవేకు దగ్గరగా ఉన్న ఈ భూమి విస్తీర్ణం 8.28 ఎకరాలు. ఎకరానికి 34 లక్షలు ఇచ్చేలా బేరం కుదుర్చుకొని అడ్వాన్స్గా 70 లక్షలు ఇచ్చాడు. ఏడాదిన్నరలోపు మిగిలిన మొత్తం చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునేలా అగ్రిమెంట్ చేసుకున్నారు. అడ్వాన్స్ 70 లక్షలతో కలిపి మొత్తం 1.90 కోట్లు చెల్లించాడు. మరూరు పొలము 212 2 లెటర్ సర్వే నెంబరు 8 ఎకరాల 28 సెంట్లు 2019లో 3వ తారీఖు 3వ నెల ఎకరా వచ్చేసి 34 లక్షలతో రేటు కన్ఫర్మ్ చేసుకొని అనంతపురం రీష్ ఆఫీసులో స్టాంపు కొనుగోలు చేసుకొని డాక్ అగ్రిమెంట్ రాపించుకొని ఇంటికి పోయి 70 లక్షల రూపాయలు అడ్వాన్స్ 1/4 ప్రకారంగా 70 లక్షలు కట్టి మేము అగ్రిమెంట్ చేసుకొని రిటర్న్ వచ్చినాం. కానీ నాకు ఇంత దారుణంగా అన్యాయం చేసినారు, ఎందుకు ఇట్లా చేసినారు అని చెప్పి 24వ తారీఖు రిజిస్ట్రేషన్ మేము పిలిస్తే రాని పక్షంలో ఎందుకు ఎమ్మ రాలేదని ఒక ఈసీ కొడితే కట్టకిందపల్లి కుల్లారెడ్డి రాప్తాడు గోపాల్ రెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్ గోపాల్ రెడ్డి వాళ్ళ అన్నయ్య పేరు మీద సూర్యనారాయణ రెడ్డి భార్య పేరు మీద 7 ఎకరాల 28 సెంట్లు రిజిస్టర్ పొందినాడు. గోపాల్ రెడ్డి బామర్ది భార్య పేరు మీద 1 ఎకరా రిజిస్టర్ పొందినాడు. సూర్యనారాయణ రెడ్డి ఏం చెప్పినాడంటే, ప్రసాద్ అన్న మీదని మాకు తెలుసు, మేము అట్ల వాళ్ళం కాదు, నాకు సంబంధం లేదు, ఇదంతా చేసింది గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే చెప్పింటే చేసినాడంట అని సూర్యనారాయణ రెడ్డి నాకు ఫోన్లో ఇన్ఫామ్ చేసినాడు.